Yeah, okay. आपसे भागने लगे थे డైరెక్టర్ గారు ఎన్ని పేజీలు రాయించారు ఆ రోజు కూర్చొని వాట్స్ చాలా బాగుంది మూడ్ ఎంత బాగుందా వినాలి Very good, sir. Very good, sir. Thank you. All the best. Okay, miss. Madam. Ready? Radha Krishna movie. Lo song vada. Nirmalamma bomma. Inta bagunna amma. It's a wonderful song. చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కడో తీసుకెళ్ళిపోతుంది ఆ సాంగ్ ఆల్ ద బెస్ట్ అమ్మా నిజంగా చాలా బాగా చేసావు అసలు మా తెలంగాణలో ఆ బ్యూటీ అది మరి మరొకసారి మాకు చూపించావు అండ్ మీ అందరి టీం అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఆల్ ద బెస్ట్ పెద్ద హిట్ అవ్వాలి మీ సినిమా రాధాకృష్ణ అని కోరుకుంటున్నాను నేను ఓకే అందరికీ నమస్కారం అండి ఈ రోజున నిర్మల బొమ్మ అనే ద మెయిన్ సాంగ్ అంటే మెయిన్ సోల్ సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాంటిది ఈ సాంగ్ సో అంటే నిర్మల బొమ్మల యొక్క విశిష్టతని అంటే వాళ్ళు అసలు ఎలా తయారు చేస్తారు వాళ్ళు అసలు ఎలాగా వాళ్ళ ఉనికి ఏంటి అని చాటి చెప్పే సాంగ్ ఈ సాంగ్ ఈ సాంగ్ని నిజంగా ఐఎమ్ టుడే వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ లాంగ్ 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 టైం నేను మళ్ళీ విజయశాంతమ్మ గారిని కలవడం సో విశాంత్ గారు ఈ సాంగ్ని రిలీజ్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఈ సాంగ్ రాసింది సుద్దాల అశోక్ తేజ గారు ఆయన రాశారంటేనే చెప్పక్కర్లేదు బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ అలాగే ఈ సాంగ్కి తగ్గట్టుగా ఎవరు పాడితే బాగుంటుందని అందరూ అనుకున్నప్పుడు దీనికి ఒకే ఒక సింగర్ కరెక్ట్ అని అనిపించి మంగ్లీతో పాడించడం జరిగింది ఈ సాంగ్ సో అన్నీ బాగా కుదిరిని ఈ సినిమాలో చాలా ముఖ్యమైన ఈ సాంగ్ని ఇవాళ విజయశాంత్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే టీం అందరికీ కృష్ణకుమార్ గారికి అండ్ డైరెక్టర్ ప్రసాద్ గారికి హీరోకి అందరికీ కూడా మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అలాగే నేను మిస్ డైరెక్టర్ ఈ సినిమాకి సో మా టీం అందరికీ అందరినీ కూడా బ్లెస్ చేయమని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ
ఇంకో కవర్ పెట్టావా సారీ ఈరోజు రాధాకృష్ణ మూవీలోని నిర్మల్ బొమ్మ ఎంత బాగున్నావనే లిరికల్ సాంగ్ని లేడీ సూపర్ స్టార్ గౌరవనీయులు పెద్దలు విజయశాంతి మేడం గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం అనేది మా రాధాకృష్ణ మూవీకి ఎంతో ప్లస్ పాయింట్. ఖచ్చితంగా అమ్మ చేతుల మీద నుంచి సాంగ్ వెళ్ళింది కాబట్టి చాలామంది ప్రేక్షకుల హృదయాల్లో నాటుకుంటుందని, ఖచ్చితంగా ఈ సాంగ్ సక్సెస్ఫుల్ అవుతుందని, అదేవిధంగా మా మూవీకి కూడా మేము సెంటిమెంట్గా మరి అమ్మగారి ఆశీస్సులతో ఖచ్చితంగా రాధాకృష్ణ మూవీ రేపు థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంటుందని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ మూవీకి మరి ఎంఎం శ్రీలేఖ మేడం, మనందరికీ తెలుసు గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలకి సంగీతాన్ని అందించి ఈరోజు మా మూవీకి కూడా మరి సంగీతాన్ని ఎంత గొప్పగా అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సాంగ్స్ కూడా మంచి హిట్ సాంగ్సే ఉన్నాయి, బ్లాక్ బస్టర్ సాంగ్స్. మరి తను ఒక చిన్న సినిమాని చూడకుండా కూడా ఒక పెద్ద సినిమా లాగానే ఈ సినిమాకి పనిచేస్తూ మరి పెద్ద పెద్ద రైటర్స్ మనకు అందరికీ తెలుసు శుద్ధలాశక్ తేజ గారితో కూడా తను ఎంతో కష్టపడి కూర్చొని మరి ఈ సాంగ్ను రాయించింది. మరి రాసిన శుద్ధలాశక్ తేజ గారికి అదేవిధంగా మేడం గారు కూడా మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి సింగర్ మంగ్లీ కూడా తను మనసు పెట్టి చాలా అద్భుతంగా పాడింది. మరి ఓ మంగ్లీ అంటే ప్రైవేట్ సాంగ్స్లోకే తెలుసు, ఈరోజు మూవీలో కూడా ఈ అద్భుతమైన సాంగ్ ద్వారా తనకు కూడా ఇండస్ట్రీలో మంచి బ్రేక్ వస్తానని కూడా నేను ఆశిస్తూ ఉన్నా. అదేవిధంగా మరి మేము అడగగానే మేడం గారు ఒప్పుకొని ఈరోజు తన అమూల్యమైన సమయాన్ని కూడా మరి మీటింగ్లో బిజీ ఉన్నప్పటికీ కూడా మా కోసం వచ్చి ఈరోజు ఈ సినిమా మూవీని మరి సాంగ్ని లాంచ్ చేసినందుకు మా రాధాకృష్ణ మూవీ యూనిట్ తరఫున కూడా మరొకసారి ప్రత్యేకంగా మేడంకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మరి భవిష్యత్తులో కూడా హరిణి ఆరాధ్య బ్యానర్ పైన మంచి మంచి చిత్రాలు నిర్మించాలని మరి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నా. మా మంచి లవ్ స్టోరీ మరి ఒక నిర్మల్ చరిత్ర కలిగినటువంటి కొయ్య బొమ్మల మీద తీసిన ఒక గొప్ప సినిమాని మరి మీరు అందరు ఆదరించి మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇస్తారని, ఖచ్చితంగా ఈ సినిమాని ఇటు చేస్తారని మనసావాచ కర్మ కోరుకుందాం. థ్యాంక్ యూ. Thank you.